నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు హైమా టాక్స్. నేను మీ హైమా. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజున పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఈ సంవత్సరం 2024లో మే 21 లేదా 22 ఈ నరసింహస్వామి జయంతి జరుపుకోవాలి, అలాగే ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి, అప్పుడే మీకు పూర్తిగా అనేది తెలుస్తుంది. అలాగే ఈ వీడియోని మొదటిసారి విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు నా ఛానల్లో వాచ్ చేయొచ్చు. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి నరసింహస్వామి వారి ఫోటోని ఎటువంటిగా ఉన్న చిత్రపటాన్ని పెట్టుకోవాలి, అసలు ఇంట్లో స్వామివారి ఫోటో ఉండవచ్చా అనే డౌట్ ఉంటుండొచ్చు కదా. సహజంగా లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం అనేది కొంతమంది ఇలవేల్పుగా భావించే వాళ్ళు పెట్టుకుంటారు, కానీ ఈ పటం అందరి ఇంట్లో ఉంటేనే మంచిదండి. స్వామివారు ఇలాగా లక్ష్మీదేవి అమ్మవారితో సహా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం పెట్టుకోవాలి. అంటే స్వామివారు ఉగ్రరూపంలో ఉన్న చిత్రపటం పెట్టుకోకుండా అమ్మవారితో కలిసి ఉన్న ఇటువంటి చిత్రపటాన్ని ఇంట్లో అందరూ కూడా తప్పనిసరిగా పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారితో ఉన్నప్పుడు స్వామివారు చాలా శాంతంగా ఉంటారు, కాబట్టి ఇలాంటి పటం పెట్టుకుని నిత్యం కూడా పూజ చేసుకోవచ్చు. అమ్మవారితో కలిసి ఉండటం వల్ల ఉగ్రరూపమైన స్వామివారు కూడా శాంతంగా ఉంటారు, కాబట్టి అటువంటి స్వామివారిని పూజిస్తే ఆర్థిక సమస్యలు పోతాయండి. అంతేకాకుండా ధనవృద్ధి కలుగుతుంది, ఎటువంటి భయాలున్నా తొలగిపోతాయి, అలాగే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయని చెప్తారు. అందుకని స్వామివారితో అమ్మవారు కలిసి ఉన్న చిత్రపటాన్ని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే స్వామివారి చిత్రపటాన్ని విభూది అలాగే కుంకుమ బొట్లు గంధము ఉపయోగించి స్వామివారికి అయితే అలంకరించాను. ఆ తర్వాత స్వామివారి పూజలో ఎర్రటి పూలను కూడా ఉపయోగిస్తే చాలా మంచిది. ఈ ఉగ్రరూపం ఉంటారు కాబట్టి స్వామివారు స్వామివారిని శాంతపరచడానికి చందనంతోనూ అలాగే ఎర్రటి పూలతోనూ పూజించాలి అని అంటారు. అయితే స్వామివారి చిత్రపటం ఉంటే పెట్టుకోండి, ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్వామివారిని తయారు చేసుకోండి. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, సింహాచలం స్వామివారు ఈ రూపంలో ఉంటారనమాట. ఈ విధంగా పసుపు ముద్దని అయితే చేసుకోండి. పసుపు ముద్దని చేసుకోవచ్చు, పిండితో అయినా చేసుకోవచ్చు అండి. మీరు పసుపు ముద్ద అయితే కనుక ఇలాగా మనం గౌరమ్మని ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా కొంచెం పెద్ద ముద్దలాగైతే చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న షేప్లో మీరు సింహాచలం అప్పన్న స్వామి ఇలా ఉంటారనమాట, చందనంతం కప్పబడి. కాబట్టి నేను అదే విధంగా చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా స్వామివారికి పూజ చేయాలి అనుకుంటే చిత్రపటం లేదు అనుకోకుండా స్వామివారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ స్వామివారికి చందనం పూయాలన్నమాట. ఆయనకి చందనం అనేది చాలా ఇష్టం, అలాగే స్వామివారికి చందనం కూడా ఇష్టం, కాబట్టి చల్లగా ఉండటం కోసం అంటే ఆయన శాంతపరచడం కోసం కూడా చందనం పూస్తారు. కనుక ఈ విధంగా పసుపు ముద్దని చేసుకొని ఆ పసుపు ముద్దకి స్వామివారికి పూస్తున్నట్టుగా చందనం అంతా కూడా పూయాలండి. గంధం కలుపుకొని ఆ గంధంతో రాసి ఈ విధంగా స్వామివారి నామాన్ని అయితే పెట్టుకున్నాను. అలాగే స్వామివారి ఆసనం కోసం ఈ విధంగా శంఖుచక్ర నామాలతో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. మీరు ఒక తమలపాక మీద కానీ పీట మీద కానీ కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, పటమే ఉండాలని లేదండి. స్వామివారిని ఈ విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే స్వామివారిని ఒక తమలపాక మీద వేసి పెట్టాను. మరి స్వామివారిని పూజిస్తున్నప్పుడు ఆ తల్లిని కూడా పూజించాలి కాబట్టి లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవాలి. అలాగే స్వామివారికి తులసి దళాలంటే ఇష్టం కాబట్టి తులసి మాలను అయితే ఈ విధంగా సమర్పించి పూలమాలతో ఇలా అలంకరించుకున్నాను. మరి ఈ 2024 సంవత్సరంలో ఏ రోజున వచ్చింది, ఎలా చూసుకోవాలి తిది అనేది తెలుసుకుందామండి. ముఖ్యంగా మనకి వైశాఖ మాసంలో శుక్ల చతుర్దశి రోజు మనం నరసింహస్వామి జయంతిగా జరుపుకుంటాము. అయితే ఈ తిది మే 21 4:42 సాయంత్రం, ఆ టైం నుంచి మొదలయ్యి చతుర్దశి తిది అనేది మే 22 5:43 సాయంత్రం ఆ టైం వరకు ఉంటుందండి. అంటే మే 21 సాయంత్రం నుంచి తిది వస్తుంది, కానీ మనం పండగలన్నీ కూడా సూర్యోదయానికి చూసుకున్నా కూడా ఈ నరసింహస్వామి జయంతి మాత్రం చతుర్దశి తిది సాయంత్రం ఏ వేళలో ఉంటుందో ఆ రోజున మనం విశేషంగా నరసింహస్వామి జయంతి జరుపుకోవాలి ఈసారి. అందుకనే మే 21 సాయంత్రం నుంచి ఈ తిది ఉంది కాబట్టి మంగళవారం ఎంతో విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి జయంతి కలిసి వచ్చింది. స్వామివారి ఆరాధనకు మంగళవారం కానీ శనివారం కానీ ఎక్కువ పూజలు ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాం, కాబట్టి ఈసారి విశేషంగా నరసింహస్వామి జయంతి అనేది మే 21 మంగళవారం కలిసి వచ్చిందనమాట. మరి చందనం అంటే స్వామివారిని శాంతపరచడానికి వాడతాం అనుకున్నాం, కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజున చందన దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. ఇక్కడ మనం బియ్యపిండిలోనే గంధం కూడా వేసేసి పిండి ప్రమిద చేసుకునేటప్పుడు ఆ విధంగా కలుపుకోవచ్చు, లేదంటే గనక మీరు పిండి ప్రమిదం చేసేసి ఆ ప్రమిదకి అంతటినీ కూడా చందనాన్నైనా రాసేయచ్చు. అంటే గంధం అయితే రాసేయచ్చు. ఇంతకు స్వామివారికి ఎలా అయితే రాసామో అదే విధంగా మనం పిండి ప్రమిదకు కూడా గంధాన్ని అయితే రాసేసి ఇక్కడ స్వామివారి నామాలు అయితే నేను ఉంటే అలంకరించానండి, లేవంటే గనక మీ దగ్గర కుంకుమతోనూ లేకపోతే విభూతితోనూ స్వామివారి నామంగా పెట్టుకోండి. అలాగే ఇక్కడ తులసి మాలను కూడా ధరింపు చేశాను. ఆ తర్వాత వచ్చేసి శంఖుచక్రాలు అయితే పెట్టుకునండి. మీ దగ్గర స్వామివారికి ప్రత్యేకమైన దీపారాధన ఏది చేయాలనుకున్నా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే పిండి ప్రమిదలు మాత్రం తప్పనిసరిగా ఈ రోజున వెలిగిస్తే మంచిది. స్వామివారికి ఎప్పుడు పూజ చేస్తున్నా పిండి ప్రమిదల్లో దీపారాధన చాలా మంచిది.
పిండి ప్రమిదలు రెండు లేదా ఒకటి ప్రత్యేకమైన చందన దీపం కానీ లేదా 7, 9, 3, 11 ఇలా మీరు ఎన్నైనా దీపాలు వెలిగించుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ విధంగా తమలపాకులు కానీ లేదా ప్లేట్లు కానీ వేసి చందన దీపం ప్రత్యేకంగా పెట్టుకొని ఇక్కడ పిండి ప్రమిదలు అయితే వెలిగించుకోవడం కోసం ఏర్పాటు చేసుకుంటున్నానండి. విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో 4వ అవతారమే నరసింహస్వామి అవతారం. అందుకనే వైశాఖ శుక్ల చతుర్దశి రోజు నరసింహస్వామి జయంతిగా జరుపుకుంటాం. అది ఈ సంవత్సరం మే 21వ తారీఖు. నరసింహస్వామి రూపమంతా కూడా గమనిస్తే దేహమంతా మానవ రూపంలోనూ, తలభాగం మాత్రం సింహరూపంలో స్వామివారు అవతరించి ఉంటారు. అతి శక్తివంతమైన దేవ రూపంగా స్వామివారిని భావించడం జరుగుతుంది. ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి ఈ రోజున నరసింహ జయంతి వేడుకగా జరుపుకుంటాం. అంటే స్వామివారు ఆ విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించి ధర్మాన్ని నిలబెట్టే నరసింహస్వామి అవతారంలో ఉద్భవించిన రోజు, అంటే ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ రోజున మనం నరసింహస్వామి జయంతిని జరుపుకోవాలి. అది సాయంత్రం గడియల్లో చతుర్దశి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున జరుపుకుంటాం కాబట్టి మే 21వ తారీఖు ఈ 2024వ సంవత్సరం మనం జరుపుకోవాలి. ఒకవేళ మీరు ఈ పూజని ఈ రోజున చేసుకోవడానికి కుదరకపోతే మీకు ఏదైనా ఇబ్బందుల వల్ల మీరు వైశాఖ మాసంలో వచ్చే శనివారాలు చేసుకోవచ్చు. అలాగే నరసింహస్వామి అనే స్వామివారు చాలామందికి ఇలవెల్పుగా ఉంటారు స్వామివారు, అటువంటి వాళ్ళందరూ కూడా నిత్యం పూజ చేసుకుంటారు. ఒకవేళ అలా చేసుకోలేని వాళ్ళు ఏదైనా మంగళవారాలు కానీ శనివారాలు కానీ లేదా కనీసం 9 మంగళవారాలు లేదా 9 శనివారాలు కూడా అనుకుని స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకుంటే కనుక అప్పుల బాధలు తీరిపోతాయి. అలాగే ఏదైనా జాతకాల్లో దోషాలు ఉన్నా కూడా, ఏదైనా కొన్ని సమస్యలు ఉన్నా కూడా అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళు అనుకున్న పనులు అతి శీఘ్రంగా అవుతాయి అని చెప్తారు. అందుకని మనము స్వామివారిని ఈ రూపంలో ఆరాధించాలి. అది ప్రత్యేకంగా జయంతి రోజు కానీ లేదా విడిగా శనివారాలు కానీ మంగళవారాలు కానీ ఆరాధించాలి. లక్ష్మీదేవితో ఉన్న స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకుంటున్నాం కాబట్టి శ్రీ అంటే అమ్మవారి పేరు. అందుకనే స్వామివారిని అమ్మవారితో కలిపి పిలుస్తూ ఉంటారు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అని. అందుకనే అమ్మవారితో కలిసిన చిత్రపటాన్ని పూజించుకోవటం, అలాగే స్వామివారితో పాటు అమ్మవారి కూడా పూజ చేసుకోవాలి. స్వామివారికి ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని పఠిస్తే కనుక చాలా మంచిది. అది చదవటం రాకపోతే కనుక వింటూ అయినా పూజ చేసుకోవాలి. అలాగే నరసింహస్వామి అష్టోత్రం ఉంటుంది. మీరు ఇక్కడ ఒక నేను స్క్రీన్ మీద ఒక మంత్రం ఇస్తున్నా కదండి, ఆ మంత్రాన్ని జపిస్తూ కూడా స్వామివారికి కనీసం 9 సార్లు లేదా 3 సార్లు 11 సార్లు అయినా సరే ఆ మంత్రాన్ని జపిస్తూ కనుక స్వామివారికి తులసి దళాలు కానీ లేదా ఎర్రటి అక్షింతలు కానీ లేదా గంధంతో కానీ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోన మామ్యహం ఈ మంత్రాన్ని కూడా జపిస్తూ స్వామివారికి పూజ చేసుకుంటే కనుక చాలా చాలా మంచిది. అపమృత్యు భయాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయట. జాతకాల్లో కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా, ఆర్థిక సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయని చెప్తారు. స్వామివారికి ఎర్రటి పూలతోనూ గంధంతోనూ తులసి దళాలతోనూ పూజ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని కూడా ఆరాధించాలి. ఈ రోజున కనకతార స్తోత్రం కానీ, అమ్మవారి అష్టోత్రం పఠించడం, అలాగే మహాలక్ష్మాష్టకం, అమ్మవారి స్తోత్రాలు, మీరు ఏవి చదవగలిగినా కూడా అవన్నీ కూడా అమ్మవారికి పఠిస్తూ చిట్టి గాజులు కానీ, పసుపు కొమ్ములు కానీ, అలాగే అక్షింతలు కానీ, ఈ వేటిలతో అయినా అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో ఈ రోజున పూజ అయితే చేసుకోవాలి. ఈ చతుర్దశి నాడు సూర్యాస్తమైన సమయంలో స్వామివారు ఆవిర్భవించి దర్శనమిచ్చాడు కాబట్టి ఆ గంటల్లో పూజలు చేసుకుంటే చక్కగా మంచి ఫలితాలైతే వస్తాయి. అంటే 21వ తారీఖు ఉదయం పూజ చేసుకున్నా కూడా సాయంత్రం 4:42 నుంచి కూడా స్వామివారికి మీరు సాయంత్రం పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా ఆ రోజున పూజ అయితే చేసుకున్న తర్వాత మంగళవారం వచ్చింది కాబట్టి స్వామివారిని కదిలించద్దు. మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకోవచ్చు లేదా నిత్య పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు. అయితే స్వామివారి పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి పానకాన్ని నివేదన చేయాలి అని అంటారు. నరసింహస్వామికి ఎప్పుడు కూడా బెల్లానికి సంబంధించిన పదార్థాలు నివేదన చేయడం, ముఖ్యంగా స్వామివారికి పానకాన్ని నివేదన చేస్తే చాలా మంచిది. అలాగే వడపప్పు, చల్మిడి, పాయసం, పొంగలి ఇవేవైనా సరే అమ్మవారికి స్వామివారికి నివేదన అయితే చేయవచ్చు. ఈ విధంగా నరసింహస్వామి జయంతి రోజు మనం ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి ఎవరెవరు ఈ పూజను చేయవచ్చు అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతానం కోసం చూస్తున్నవారు ఈ పూజను చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో లేదా ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వామికి పూజ అయితే చేయాలి. పూజ చేసి పప్పు, బెల్లము ఇటువంటివి స్వామివారికి, వడపప్పు, పానకం ఇటువంటివి ఏదైనా స్వీట్స్ చేస్తే అవి నివేదన చేయటం, అలాగే అవన్నీ నలుగురికి పానకం కూడా పంచిపెడితే చాలా మంచిదని చెప్తారు. ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. అంటే సాయంత్రం పూజ కాబట్టి ఎవరైనా ప్రత్యేకంగా స్వామివారికి చేయాలి అనుకుంటే ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారి పూజ అయిన తర్వాత సాయంత్రం భోజనం చేయవచ్చు లేదా సాయంత్రం పలహారం లాంటిది ఏదైనా టిఫిన్ లాంటిది తినచ్చు. ఉపవాసం ఉండకపోయినా పర్లేదండి, ఉపవాసం ఉండకపోయినా ఉదయం మామూలుగా పూజ చేసుకుని సాయంత్రం మళ్ళీ ప్రత్యేకంగా స్వామివారికి చందన దీపాన్ని కానీ అలాగే పిండి దీపాన్ని కూడా వెలిగించి ఈ విధంగా పూజ చేసుకుని బుధవారం ఉదయం మళ్ళీ
స్వామివారికి ఈ ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి రెండు పూలు పెట్టి స్వామివారికి దీపారాధన చేసి పాలు కానీ పండు కానీ పానకం కానీ మళ్ళీ నైవేద్యం పెట్టి అప్పుడు స్వామివారిని కదిలించి తీసేయాలి. బుధవారం మంగళవారం తీయద్దు. అయితే పసుపు రూపంలో అంటే ఇంతగా పసుపుతో చేసి చందనం పెట్టి ఎలా అయితే స్వామివారిని ఏర్పాటు చేసుకున్నారో అలా చేసుకొని ఉంటే గనక ఆ బుధవారం స్వామివారిని కదిలించి తీసేసిన తర్వాత వాటర్లో కలిపేసి ఆ పసుపుని ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లయితే పోసేయండి. తులసి చెట్లు కూడా పోయొచ్చు. మంగళవారం శనివారం స్వామివారికి ప్రత్యేకమైన రోజుల్లో అందరూ పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలవేల్పుగా లక్ష్మీనరసింహస్వామిని చాలామంది పూజ చేస్తారు. అలా చేసేవారే కాకుండా మిగతా స్వామివారిని ఎవరికైనా ఆరాధించాలి అనుకున్నప్పుడు ఈ రూపంలో అంటే పసుముద్ద రూపంలో కూడా స్వామివారి పటం లేకపోయినా కూడా పెట్టుకొని మనం సింహాచలం అప్పన స్వామి ఆ విధంగానే దర్శనమిస్తుంటారు లక్ష్మీనరసింహస్వామి. ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. పూజ చేస్తున్నంతసేపు కూడా ఓం నమో నారసింహాయ నమః అనుకుంటూ శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః అనుకుంటూ ఈ విధంగా స్వామివారి నామాలను జపిస్తూ గోవింద నామాలు చదువుకుంటూ పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. మీ సంకల్పం, మీ గోత్రనామాలు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని ఈ విధంగా స్వామికి పూజ అయితే చేసుకోండి. ఇదండి లక్ష్మీ నరసింహస్వామి జయంతి పూజా విధానం. ఈ పూజని మీరు విడిగా శనివారాలు కూడా 9 శనివారాలు కానీ 9 మంగళవారాలు కూడా మొదలు పెట్టుకొని చేసుకోవచ్చు. మరి ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను.